एसएससी एमटीएस जॉब एसएससी एमटीएस 2023 नोटिफिकेशन अने वे इकड़ चाल मंदी चाला डाउट्स अनेंटे सारी नोटिफिकेशन लो चाला चेंजेस अनेवेदी फर्स्ट आफ् आल लास्ट इयर की ई इयर की एग्जाम पैटर्न लो चाला चेंजेस वच्चाई अदे विधंगा अर्थमेटिक अंड रीजनिंग अने दानिकी असल वेटेज लेकुंडा चेशारु मिनिमम क्वालिफाई अयिते सरिपोतुंदी अदे विधंगा इक्कड तेलुगु मीडियम इच्चेसरिकी अंटे तेलुगुलो कूडा रासुकुने वेसुलुबाटु इच्चेसरिकी आंध्र तेलंगाणा नुंची चाला मंदी अभ्यर्थुलु पोटी पड़ुतू उन्नारन्नमाट सो वाल्लकी वस्तुन्नटुवंटि डौट् एंदंटे రెండు ఏజ్ గ్రూపులు ఉన్నాయి. రెండు ఏజ్ గ్రూపులు అంటే ఏంటిది, 18 నుంచి 25 వరకు ఒక ఏజ్ గ్రూప్ ఉంది ఎంటీఎస్. అయితే నెక్స్ట్ వచ్చేసరికి 18 నుంచి 27 వరకు కూడా ఎంటీఎస్ ఉందన్నమాట. అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే, ఒక అభ్యర్థి ఓబీసీ అభ్యర్థికి కనుక 26 సంవత్సరాలు ఉన్నాడు అనుకో, అతను ఈ కేటగిరీ కిందకి వస్తాడా లేదంటే ఈ కేటగిరీ కిందకి వస్తాడా? సో టెక్నికల్గా 18-27 కేటగిరీ కిందకే వస్తాడు, కానీ ఇక్కడనే 18-25 ఇయర్స్ ఏదైతే ఉందో ఇది జనరల్ వాళ్ళ యొక్క ఏజ్ అండి. అదే ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే ఈ అభ్యర్థి ఇందులోకి 18-25 ఏజ్ గ్రూప్కి వస్తాడు. సో ఇలా ఉన్నటువంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. అంటే సార్, సెక్షన్ 1లో ఎంత వస్తే క్వాలిఫై అవుతామని చాలామంది అడుగుతున్నారు, అదేవిధంగా ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది సార్ అని అడుగుతున్నారు. సో ఈ వీడియో మొదలుపెట్టే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ డౌట్స్ అన్నీ కామెంట్ రూపంలో తెలపండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అదేవిధంగా బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోరు. సో మీరు ఇచ్చేటటువంటి లైక్, షేర్, కామెంట్ అనేది మాకు ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని వీడియోలు చేయడానికి తోడ్పడుతుందన్నమాట. సో ఇందులో ఒక్కొక్క డౌట్ని నేను క్లారిఫై చేస్తాను. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఎస్ఎస్సి ఎంటీఎస్లో మనకి సెక్షన్ 1 అనేది ఉంది, సెక్షన్ 1, సెక్షన్ 2 ఉందండి. ఫస్ట్ డౌట్ ఏంటిది మనకు, సెక్షన్ 1, సెక్షన్ 2. ఈ 1లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అన్నాడు, ఇవి జస్ట్ క్వాలిఫయింగ్ అన్నాడు. ఈ జస్ట్ క్వాలిఫయింగ్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి సార్? జస్ట్ క్వాలిఫయింగ్ అంటే ఏం లేదండి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైతే ఓసీస్ అని పరిగణిస్తామో మన తెలంగాణ ఆంధ్ర స్టేట్లలో, వాళ్ళకి 30% వస్తే చాలు. 30% అంటే సెక్షన్ 1లో అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ కూడా 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 20 క్వశ్చన్స్లో మనకేంటి, 30% అంటే ఏంటిది, మొత్తం ఓవరాల్గా 40 క్వశ్చన్స్ అవుతాయి కాబట్టి 12 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే సరిపోతుంది. ఏంటండి, వీళ్ళు 12 క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. ఇది అన్రిజర్వ్డ్ వరకు. మరియు ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 25% అండి, 25% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఆ 25% అంటే ఏంటండి, సింపుల్గా చెప్పాలి అంటే, సో 10 మార్క్స్ వస్తే సరిపోతుంది, 10 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే సరిపోతుంది. సో అదర్ ఆల్ అదర్స్, ఓకే, అదర్స్కి వచ్చేసరికి 20% అంటే 8 క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. అంటే ఏంటిది, 40 క్వశ్చన్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 8 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తే సరిపోతుంది, ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు 10 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తే సరిపోతుంది, అన్రిజర్వ్డ్ వాళ్ళు 12 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి సెక్షన్ 2లో. సెక్షన్ 2లో ఇంగ్లీష్ ఉంది మరియు జీకే ఉంది. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఓవరాల్ కట్ ఆఫ్ ఇక్కడ తీస్తారు సార్, మరి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అని అంటున్నారు. సో ఇందులో ఫస్ట్ మనకి 30%, 25%, 20% తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న తర్వాత కట్ ఆఫ్స్ అనేవి డిసైడ్ చేస్తారు. కట్ ఆఫ్ ఎట్లా డిసైడ్ చేస్తారు, 100,000 మంది ఎగ్జామ్ రాశారనుకో, ఆ 100,000 మందిలో 50,000 మందికి కనుక మోర్ దెన్ వాళ్ళు చెప్పినటువంటి మినిమం కట్ ఆఫ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు పైనుంచి చూస్తారనమాట. పైనుంచి అంటే ఏంటిది, ఎవరికి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి, ఆడ ఎన్ని జాబులు ఉన్నాయి. సో ఆ రకంగా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన జాబులని రిజర్వేషన్ పరంగా
ఫిల్ చేస్తారనమాట. సార్ మినిమం ఎన్ని వస్తే జాబ్ వస్తుంది అనేది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చేంజ్ అయింది కాబట్టి అది కన్ఫామ్గా ఇప్పుడే చెప్పలేము. లాస్ట్ ఇయర్ యొక్క కట్ ఆఫ్లు నేను సపరేట్ వీడియో చేస్తాను. సో దీంతో మీకు క్లారిటీ వచ్చిందనమాట. సో సెక్షన్ 1లో ఎన్ని మార్క్స్ రావాలనేది మీకు క్లారిటీ వచ్చిందనుకుంటాను. సెక్షన్ 2లో ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది అనేది కూడా క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ ప్రాబ్లం. ఏజ్ ప్రాబ్లం ఏంటంటే సార్ 18-25లో ఎంటీఎస్ పోస్టులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, 18-27 కేటగిరీలో ఎంటీఎస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సార్ నేను ఒక ఓబీసీ అభ్యర్థిని, నా ఏజ్ 26 or 27 ఉంది సార్, నేను 18-25 ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే, ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుంటే నేను ఏ కేటగిరీకి అవుతానండి? సో నేను ఫస్ట్ చెప్పినటువంటి 18-25 కేటగిరీ కిందకే అవుతాను. ఇంకొక విషయం ఏంటంటే ఒక 24 ఏళ్ళ ఓబీసీ అభ్యర్థి ఉన్నాడనుకో, తను ఏజ్ రిలాక్సేషన్ని కోరుకోవాలా, ఎస్ అని పెట్టాలా, నో అని పెట్టాలా? నువ్వు ఏజ్ రిలాక్సేషన్ని ఎస్ అని పెట్టినా నో అని పెట్టినా ఏం ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఫిల్ చేసేటప్పుడు నువ్వు ఈ క్రైటీరియాలోకి 18-25 క్రైటీరియాలోకి వస్తే ఆ జాబులు ఇస్తారు నీకు. 18-25 క్రైటీరియా దాటిన తర్వాత 18-27 క్రైటీరియాని చెక్ చేస్తారనమాట. ఓకే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, నువ్వు 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఉన్న ఫస్ట్ కేటగిరీ కిందకే వస్తావు, లేదంటే 18-25 బిలో ఉండి నువ్వు ఏజ్ రిలాక్సేషన్ని ఆన్ చేసుకున్నా సరే నువ్వు ఈ కేటగిరీ కిందకి ఎలిజిబుల్ అవుతావు, ఈ కేటగిరీ కిందకి ఎలిజిబుల్ అవుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ఫైనల్ కట్ ఆఫ్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఎవరైతే సెక్షన్ 1లో క్వాలిఫై అవుతారో అప్పుడు మాత్రమే వాళ్ళ సెక్షన్ 2 పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అంటే ఎవరైతే సెక్షన్ 1లో క్వాలిఫై అవ్వరో వీళ్ళకి ఇక్కడ 150 out of 150 వచ్చిన వాళ్ళ పేపర్ని కన్సిడర్ చేయరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా అయిపోయిందనమాట. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందనేది సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. అదేవిధంగా బుక్ లిస్ట్ అనేది కూడా దీనికి దీని తర్వాత నేను ఇంకొక వీడియోని చేస్తానండి. ఓకేనా.